జపానికి సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు భారతదేశానికి రాబోతుంది. ఆల్రెడీ మనం ఒక క్యారిడార్ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కోర్టుల ద్వారా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అడ్డుపడితే ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ, శివసేన చీలిక వర్గం, అట్లాగే ఎన్సీపీ చీలిక వర్గం అందులో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో అది జరిగిపోతుంది. కోర్టులు కూడా అడ్డుపడలేదు. ప్రస్తుతం చూసుకుంటే వాటి కోసం అని 24 బుల్లెట్ ట్రైన్లను కొనుగోలు చేయబోతుంది భారతదేశం. షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్ సంబంధించినటువంటి ఇది, దీనికి సంబంధించినటువంటి E5 సిరీస్కి సంబంధించినటువంటి జపాన్ తయారు చేసినటువంటి E5 సిరీస్ షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్ని భారత్ కొనుగోలు చేయబోతోంది. దీనికి సంబంధించి బుల్లెట్ లైన్ ట్రైన్లు ఆల్రెడీ వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నడపడం కోసం భారత్ మొత్తంగా 24 బుల్లెట్ ట్రైన్లను జపాన్ నుండి కొనుగోలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చెన్నై, బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ నిర్మాణం ప్రారంభించేందుకు గాను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం అయితే ముంబాయికి, గుజరాత్కి, అహ్మదాబాద్కి మధ్యన నడవబోతోంది.